హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ హ్యాపీగానే ఉన్నారు కదా? సో ఇవాళ హోలీ కాబట్టి మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇంటి దగ్గర అంతా హోలీ కలర్స్, మొత్తం హడావిడి అంతా అయిపోయి ఉంటుంది. సో ఈరోజు ఒక చిన్న వీడియో తీస్తున్నాను. హోలీ పండుగ రోజు ఏం లేదు, చిన్న క్లిప్స్తో వీడియో అనమాట. వ్లాగ్, చిన్న వ్లాగ్ బాగానే ఉండిద్ది. సో మీకైతే ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీగా ఉండిద్ది అనమాట. సో ఈ మార్నింగే మొత్తం చెట్లు కానీ ఇల్లు కానీ నేల్ పోసేసాను. సో ఈరోజు 2 రోజెస్ పైనే వచ్చినాయి. మందు వేసి అంటే కంపోస్ట్ చేసి 15 డేస్కి ఒకసారి వేయాలి. సో 15 డేస్ అయిపోయింది, మళ్ళీ కంపోస్ట్ చేయాలి. ఈసారి కంపోస్ట్ వేసినప్పుడు మాత్రము గ్యారంటీగా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఎలా వేశాను, ఎట్లా వేయాలి, ఎన్ని డేస్కి వేయాలి, ఎంత మోతాదులో వేయాలనేది నేను అప్లోడ్ చేస్తాను. సో మ్యాక్సిమం అన్ని చెట్లు బాగా హెల్దీగానే ఉన్నాయి. అల్లం చెట్టు అనమాట, కొత్తది ఒకటి అయిపోయింది. ఇది వచ్చి తోటకూర. మీకు ఆల్రెడీ గోంగూర విత్తనాలు లేకుండా ఎలా నాటాలో చూపించాను, సేమ్ అదే విధంగా నేను తోటకూర కూడా నాటాను. సో కొన్ని చెట్లు బతకపోయినా కొన్ని మాత్రం వచ్చినాయి అనమాట. సో గ్రోత్ ఉంది. సో నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లోనే వేసాను. మనకి ఆయిల్ డబ్బా ఉండేది కదా, అందులోనే వేసా. ఇదైతే మొత్తం పుదీనా ఎంత హెల్దీగా వచ్చిందంటే, మనం ఇంట్లో పెంచుకునేది కొంచెం వచ్చినా సరే చాలా బాగుండేది కదా, ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. ఏముండేది మొత్తము, ఒక మనమే పెంచాము ఒక చిన్న చెట్టు అన్న ఒక ఆనందము, ఒక సాటిస్ఫాక్షను. ఇది వచ్చి చుక్కమల్లి చెట్టు. సో చిన్న చిన్న చెట్లే పెంచాను. సో డాబా పైన పెట్టచ్చు కానీ పెట్టలేదు. ఈరోజు వచ్చి మొత్తం కిచెన్ కొంచెం క్లీనింగ్ చేసి కొద్దిగా చిన్న చిన్న వీడియోస్తో ఈ వ్లాగ్ ఉండేది అనమాట. సో కిచెన్ అంతా మ్యాక్సిమం మొత్తం పనంతా అయిపోయింది. ఇవి వచ్చి టిఫిన్ ప్లేట్స్, ఎవరికి వాళ్ళు విడిగానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చి నా ఆయిల్ కంటైనర్ ర్యాక్ అనమాట. సో కింద ఉండదు, అంటే నేలపైన కింద ప్లేట్ పెట్టి మాత్రం ఆయిల్ కంటైనర్ ఉండదు. సో నేను వాల్కి, మనకి కార్నర్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, అదొకటి తీసుకొని నేను వాల్కి నెయిల్ పెట్టి అంటే మేకులతో కొట్టించేసాను. పర్మనెంట్గా అలాగే ఉండిద్ది. సో ఆయిల్ అనేది కింద మనం ప్లేట్స్ పెట్టుకొని మళ్ళీ దానికి పేపర్ వేసి అంత ఇబ్బంది పడవసరలా. సో ఈ కార్నర్లో ఇది వచ్చి నేను దోశ వేయడానికి ఒక చిన్న దాంట్లో ఆయిల్ వేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇది వచ్చి ఆయిల్ డబ్బా. కింద నేను అదేంటంటే వాటర్ ప్రూఫ్ అనమాట. మనం ఆయిల్ పడినా సరే లేదా వాటర్ పడినా సరే మనం క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ది కింద మ్యాట్ లాగా చిన్నది వేసాను కదా, అది రెడ్ కలర్ది. సో మార్నింగే నాకు పూజ కూడా అంతా అయిపోయింది. మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాం కానీ నాకు కుదరలేదు. సో పొద్దున్నే చాయ్ పెట్టేసుకొని కొంచెం మా వారికి క్యారేజ్ కట్టాలి. సో క్యారేజ్ అంతా ప్రిపేర్ అయిపోయిందనమాట. సో చిన్న కొద్దిగా పూజ అంటే ఎక్కువ ఏమీ హడావు లేకుండా సింపుల్గా నా నిత్య దీపారాధన అయిపోయింది. సో చాయ్ పెట్టేసుకొని ఈరోజు మా వీధిలో చిన్నపిల్లలందరూ హోలీ ఆడారు మొత్తము. సో అది చిన్న చిన్న క్లిప్స్ తీశాను. చాలా హడావిడి హడావిడి చేశారనమాట. మార్నింగ్ 8:30 మ్యాక్సిమం స్టార్ట్ చేస్తే 11:30 కూడా పిల్లలందరూ హోలీ ఆడారు కింద. మొత్తం ఇంటి దగ్గర అందరూ పిల్లలందరూ రచ్చ రచ్చ చేశారు. సో నేను ఆ వీడియో కూడా తీశాను, ఆ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మా ఇంటి దగ్గర పిల్లలు అనమాట వీళ్ళందరూ, మా ఎదురింటి పిల్లలు, పక్క ఇంటి పిల్లలు వీళ్ళందరూ అనమాట, అందరూ హోలీ ఆడారు. నేను పైనుంచి అంటే మా ఇంటి పైనుంచి వీడియో తీశాను. అసలు ఎంత గొలవాలు చేశారంటే మొత్తం రచ్చ రచ్చ చేశారు అసలు పిల్లలందరూ. కాకపోతే అదొక మెమరీ అంటారు కదా, అలాగా స్వీట్ మెమరీ లాగా. మళ్ళీ ఇలాంటి రోజులు మనకి దొరకవు. చిన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఏదైనా ఎంజాయ్ చేయగలం. మళ్ళీ మన ఇవి చూస్తే నేను చిన్నప్పుడు ఎలాగ మనం ఆడుకునే వాళ్ళు అవి గుర్తొస్తాయి. అలా ఉంది మొత్తం ఇంటి దగ్గర అంతా, అసలు మామూలుగా రచ్చ చేయలేదు పిల్లలందరూ. అసలు తెగ గోల గోల చేశారు హోలీ ఆడుకుంటూ. ఎక్కువసేపు తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు, నాకు టైం అయిపోవడం వల్ల నాకు కుదరలేదు. మొత్తం వీధిలో పిల్లలందరూ అనమాట, వీళ్ళందరూ అసలు ఎంత గోల చేశారంటే అంత గోల చేశారు. అదొక హ్యాపీనెస్ అంతే. వాళ్ళు మార్నింగే మొదలు పెట్టారు, 8 దగ్గర నుంచి అవి రంగులు తెచ్చుకోవడం మార్నింగ్ 8 నుంచే స్టార్ట్ చేశారు. కొంచెం అన్నీ అంటే వీధిలో మొత్తం అందరూ జెంట్స్ అందరూ బైక్స్ అన్నీ వెళ్ళిపోవడంతో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మొదలు పెట్టారు. ఇంకా ఖాళీ అయింది కదా కొంచెం మా వీధి అంతా, ఇంకా రచ్చ రచ్చ చేశారనమాట అసలు మొత్తము.
అండ్ ఇవి వచ్చి చిన్న ఆన్లైన్ షాపింగ్ చేశాను. సో దాని గురించి మీకు చూపిద్దామని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, చాలా తక్కువలోనే, ఒక బిలో 300లోనే నేను కర్టన్స్ తీసుకున్నాను. సో ఇవి వచ్చి మనకి 3 వస్తాయన్నమాట కాంబోలో. 3 అంటే ఒకటి ప్లెయిన్ వచ్చి 2 డిజైన్లు వస్తాయి. సో మెటీరియల్ అంతా అయితే చాలా బాగుంది. పర్ల మనకి 300 బిలో అయినా సరే మనకి ప్రైస్ని బట్టి చూసుకుంటే మెటీరియల్ క్వాలిటీ కానీ కూడా చాలా అంత బాగుందన్నమాట. సో నీట్గా ఉంది. అండ్ ప్లెయిన్ తీసుకోకుండా నేను డిజైన్ తీసాను అన్నమాట. ఒకటి వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చింది బ్రౌన్ కలర్ది, అండ్ రెండు వైపులు వచ్చి ఇలాగే సేమ్ డిజైన్ వచ్చింది అన్నమాట. ఫ్లిప్కార్ట్లో అయినా సరే రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్. మీకు కావాలంటే ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కొంచెం ఆఫర్స్ పెట్టాడు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి అన్నీ దొరుకుతున్నాయి. సో ఇది వచ్చి మనకి మిడిల్లో అన్నమాట బ్రౌన్ కలర్ది. బ్రౌన్ కలర్ ప్లెయిన్ వచ్చి దాని క్లాత్ వచ్చి యావరేజ్గా వచ్చింది, కానీ పర్లేదు. అంటే మనం పెట్టిన ప్రైస్కి రీజనబుల్ ప్రైస్ అనుకోవచ్చు. మనం పెట్టిన ప్రైస్కి ఆ మెటీరియల్ ఆ క్వాలిటీ పర్లేదు. సో ఇది ఒక సెట్ ఉండేది కదా అని ఇది ఆన్లైన్ షాపింగ్ చేశానన్నమాట. ఇది రివ్యూ. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. సో చిన్న బ్లాగే. సో మరిన్ని నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.